మా కుటుంబం గత 40 సంవత్సరాలుగా పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో చాలా నిజాయితీగా సిన్సియర్ గా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ ఎలక్షన్లో ఫైట్ చేశాను, ఓడిపోయాను. ఆ మరుసటి రోజు నుంచి కూడా నేను పార్టీ కార్యక్రమాలు తూచా తప్పకుండా రాష్ట్ర స్థాయిలోనే పదో స్థానంలో ఉండే విధంగా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా చేయడం జరిగింది. ఏ సర్వేలో చూసినా కూడా నా పేరు రావడం జరిగింది. కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినప్పుడు ఈ నియోజకవర్గంలోనే కాదు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలోనే జెండా విలువ తేలేకపోతున్నటువంటి వ్యక్తి, జెండా కూడా పట్టుకోకున్నటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించడం జరిగింది. కార్యకర్తలంతా విశ్వాసం చెందినారు, మాకు కూడా ఆశ్చర్యానికి గురయ్యాం. ఏంటి పరిస్థితిని చూస్తే కేవలం టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చానని చెప్పి బాహాటంగా ప్రచారం చేస్తాను అనేది అందరికీ తెలిసిన అంశం. ఈ సందర్భంలో ఒక ఆశయం కోసం, ఒక పద్ధతి కోసం పనిచేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలుగా ఆశయం కోసం పనిచేయడం జరిగింది. ప్రజా సమస్యలపైన పోరాడడం జరిగింది. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఎలా పనిచేయాలి, ఏం చేయాలి, ప్రజా సమస్యలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో 100ల మంది నాతో నడుస్తున్నటువంటి నాయకులు, 1000ల మంది నా అభిమానులందరికీ ఏం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో నేను పనిచేసినటువంటి పార్టీ నాయకులు గుర్తించకపోయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి తోపిదృష్టి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యే గారిని, పైల నరసింహయ్య అన్న గారిని, ఎంఆర్సీ రెడ్డి అన్న గారిని, రంగయ్యన్న గారిని ఎంపీ గారిని, వీళ్ళందరినీ పంపించి మన పార్టీలో అతని సేవలు ఉపయోగించుకుందాం, పార్టీలోకి ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పనిచేసినటువంటి పార్టీ కాకుండా పోరాటం చేసినటువంటి పార్టీ నాయకుడు నా కష్టాన్ని గుర్తించి ఈరోజు వచ్చి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా నాయకులు కార్యకర్తలందరితోనూ మాట్లాడి ఒక పాజిటివ్గా మంచి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాం. అలా అందరి నాయకులు కార్యకర్తల అభిప్రాయం ప్రకారం త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా గౌరవంగా ఇంటికి వచ్చారు అందరూ. వాళ్ళందరినీ స్వాగతించి ఎవరైనా ఇంటికి వచ్చిన కాఫీ టీ ఇవన్నీ ఎవరు వచ్చినా మన సంప్రదాయ ప్రకారం రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ మామూలే ఆ ప్రకారం మనం చేసాం. వాళ్ళ ఆహ్వానాన్ని మేము మన్నించి మా పోరాటాన్ని, మా కష్టాన్ని ఆ పార్టీకి ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభివందనలు తెలియజేస్తాను. మా నాయకులు కార్యకర్తలు ఆలోచన చేసి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకొని తర్వాత తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది జరిగింది.